హాయ్ బ్రదర్. హాయ్ 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 బ్రో. నిన్న హర్షసాయి వీడియో అప్లోడ్ చేశారు కదా, ఒక పర్సన్ అంటే చిన్న బాబుని క్యాన్సర్ ఉంటే, సో అది ఎలా అనిపించింది బ్రదర్ ఆ వీడియో చూసినప్పుడు? చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. హర్షసాయి అన్న ఇలా చేయడం చాలా బాగుంది. వైజాగ్యే కాదు, ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా క్వీడ్ పీపుల్స్ అందు ఉంటారు, ఆదుకోవాలి అలాంటి వాళ్ళని బాగా. ఇప్పుడు మనం కూడా అలా ఇన్స్పైర్ కావాలి. నేను హర్షసాయి అన్న వీడియోస్ అన్నీ చాలా బాగా చూస్తా. ఆ షెల్లును ఒకటి ఇన్స్పైర్, అది కూడా బాగుంది. హర్షసాయి వీడియోస్లో నీకు ఏ వీడియో అంటే బాగా ఇష్టం? నాకు బాగా ఇష్టం అంటే ఇంకా షెల్లును ఒకటి చెప్పు. ఇప్పుడు బయట ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. వచ్చి కార్ దిగేసి వెళ్ళి తటెక్కిన వాళ్ళు సర్ప్రైజింగ్గా ఇస్తూ ఉంటాడు. అవి భలే ఇష్టం నాకు. చెల్లును ఒకటి, అదైతే హైలైట్. అసలు నిన్న చేసింది కూడా అదైతే ఇంకా మర్చిపోలేదు. అంటే నెక్స్ట్ లెవెల్ అన్న వీడియో? ఎస్. సో నువ్వు స్టేటస్ పెట్టా మరి, వాట్సాప్ స్టేటస్ పెట్టా? పెట్టినా బ్రో, పెట్టినా. మీ ఫ్రెండ్స్ షేర్ చేసావా? షేర్ చేయలే, కానీ వాట్సాప్ స్టేటస్ అయితే కొంచెం పెట్టినా. ఓకే. హర్షసాయి వీడియోలో అది ఒక హర్షసాయి మనము పెట్రోల్ ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారు కదా, సో అది ఎలా అనిపించింది బ్రదర్? అది చాలా క్రేజీ. అది నిజంగా అది అసలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఫస్ట్ పెట్రోల్ బంక్ పెట్టి అది కనుక్కోవడం అంటే హైలైట్ అసలు వేరే లెవెల్. అంతే. హర్షసాయి గురించి చెప్పాలనుకుంటే లాస్ట్లో ఒక మాటలు ఏమని చెప్తారు బ్రదర్? అన్న తోపు అన్న అసలు వేరే లెవెల్. అసలు హర్షసాయి అన్న అసలు గ్రేట్. అలా మనం కూడా అందరం ఇన్స్పైర్ కావాలి. చాలామంది యూత్ ఉన్నారు కానీ బట్ అన్న వేరే లెవెల్. అసలు బాగా ఐ లైక్ దట్. ఇక లాస్ట్ ఒక క్వశ్చన్ బ్రదర్, లాస్ట్ ఎలాంటి ప్రాజెక్ట్తో రావాలనుకుంటున్నారు హర్షసాయిని? ఎలాంటి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ప్యూర్ పీపుల్ అందు ఉన్నారు, ఇంకా కొంతమందికి చాలా హెల్ప్ చేయాలి. అన్నకి ఒకవేళ తెలియకపోయినా తెలిసేటట్టు అందరు చేయాలని అనుకుంటున్నాను. కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు, ఇంకా వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయాలి. లాస్ట్ వీడియోస్లో అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన వీడియోస్లో వాయిస్ బేస్ కంటే నిన్నటి వీడియోలో వాయిస్ బేస్ అంతా బాగలేదు. అంటే హర్షసాయి కొంచెం డల్గా మాట్లాడుతున్నట్టు, ఏదో కోల్పోయినట్టు మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో అది ఎలా అనిపించింది? అంటే అన్నం మాట్లాడింది బాగా అంటే, కొంతమంది ముంబైలో చిన్నపిల్లోళ్ళు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లోది బాగా క్యూట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది అసలు కొంచెం బాగుంది. అయినా కూడా వాయిస్ ఇస్ గ్రేట్. అన్న వాయిస్ ఇంకా ఎవరికి రాదు. సూపర్. తో ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.